రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు ఆరోపణలు విమర్శలు ప్రత్యర్థి పార్టీని చిత్తు చిత్తు చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉండాలి అయితే అవి ప్రజా ఆమోదయోగ్యమై ఉండాలి ప్రజలకు సానుకూలంగా కనిపించాలి అవి ఎత్తులు కాదు కుయ్యెత్తులు అని అనిపించాయి అంటే ప్రత్యర్థి పార్టీ మీద వ్యతిరేకత దేవుడెరుగు మన పార్టీ మీదే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు తాజాగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు గారు చేస్తున్న ఎత్తుగడలు కానీ తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ అది రాజకీయ ఎత్తులు అనుకోవాలా రాజకీయ కుయ్యెత్తులు అనుకోవాలా ప్రజలే అర్థం చేసుకోవాలంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా కుప్పం విషయాన్నే మర్చిపోయారు ఆయన ఇప్పుడు తాజాగా కుప్పం గురించి మాట్లాడడం కుప్పంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అని చెప్పడం ఒకప్పుడు కుప్పంలో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు కావాలని పెండింగ్లో పెట్టేసి వాటిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి తాజాగా ఆయన ఒక ఒక చిట్టానే విడుదల చేశారు ఆయన మాటలు ఇప్పుడు అంతా కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది అనేది చంద్రబాబు గారి ఆగ్రహం తన నియోజకవర్గంలో దాదాపు కుప్ప నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల నిర్మాణాలని పనులు ఎక్కడికెక్కడ నిలిపేశారంట అలాగే అంతేకాకుండా ప్రాజెక్టు పనులు చెక్ డ్యామ్లు నిర్మాణాలు కూడా నిలిపివేశారంట కుప్పం నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని బయటికి తరిమేశారంట జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్ళిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆవేదన అయితే ఇక్కడ ఇవన్నీ ఆయన బాగానే చెప్పేశారు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి పనులు నిలిచిపోయినాయి ముందుకెళ్లట్లేదు మూడు వేలు ఇల్లు ఆగిపోయినాయి అనేది ఎందుకంటే కుప్పం అనేది చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అక్కడి నుంచే గెలుస్తూ వస్తారు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అక్కడి నుంచే గెలిచారు అయితే సొంత నియోజకవర్గాన్ని ఎందుకు ఆయన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయారు గత ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మిగిలిన పనులు అయితే వదిలేశారు సొంత నియోజకవర్గం పనులు కూడా పెండింగ్లు పెట్టేశారు అంటే ఎక్కడికక్కడ మళ్ళీ ఇవన్నీ పూర్తి కావాలంటే చంద్రబాబు గారు రావాలి చంద్రబాబు వస్తేనే ఈ పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అనేది కేవలం ప్రజల్లోకి వెళ్ళడానికి అక్కడికక్కడ అన్ని పెండింగ్లో పెట్టేశారు కుప్పాన్ని కూడా సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ నిలిపివేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు అనేది వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న విమర్శ ఎందుకంటే నిజంగా కుప్ప నియోజకవర్గంలో గత ఆయన ప్రభుత్వ హయాంలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు అప్పుడు ఎటువంటి డెవలప్ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం డెవలప్ చేయట్లేదు అని చెప్పి అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం మీద నిందలు వేయడం అలాగే చంద్రబాబు గారు మరికొన్ని అంశాలు కూడా లేవనెత్తారు టీడీపీ టీడీపీ జెండాలు పీకేస్తున్నారు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు అయినా సరే ప్రజల గుండెల్లో ఉంది తెలుగుదేశం పార్టీ దాన్ని తొలగించలేరు అనేది నిజంగా ప్రజల గుండెల్లో ఉంటే మరి ఎందుకు ఇరవై మూడు స్థానాలకే పరిమితమయ్యారు అందులో ఉన్న ఇరవై మూడు స్థానాల్లో మళ్ళీ మూడు స్థానాలు కోల్పోయారు అనేది కూడా దానికి కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా జగన్ పార్టీ నేతలు కానివ్వండి లేదంటే జగన్ అభిమానులు కానీ చెబుతున్నమాట ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతున్నారు ప్రజల్ని వైఎస్ఆర్సీపీ తాటేక చెప్పులకి ఎవరు ఎవరు బెదిరిపోవద్దు మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి కుప్పాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇప్పటి నుంచే హామీ ఇవ్వడం చంద్రబాబు గారి ఎటువంటి రాజకీయం అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే గతంలో ఆయన అభివృద్ధి చేయకపోవడం కుప్పాన్ని గతంలో కుప్పం నియోజకవర్గంలో చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇప్పుడే వైసీపీలోకి క్యూ కట్టడం ఆ మధ్యన కొంతమంది నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఎన్నికల నిర్వహణకు ముందు ఎన్నికలు జరగలేదు కాబట్టి ముందు కూడా చాలామంది వైసీపీ చూశారు ఇప్పటికీ చాలామంది వైసీపీ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నమా ఇదంతా ఒక కొత్త రాజకీయ ఎత్తికడతో ముందుకు వెళ్తున్నారు కుప్పంలో పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు గారు అనేది ప్రధానంగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక ఆరోపణ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి